ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనిక సో ఈ రోజు ఎపిసోడ్ లో కుప్పడం సిల్క్ చూపించబోతున్నానండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ మనం పెళ్లిళ్ళలోకైనా కానీ మన ఇంటి ఫంక్షన్స్ కైనా కానీ అంటే కొంచెం లుక్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ బెస్ట్ ఆప్షన్ చాలా చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇవన్నీ మన అశోక్ నగర్ బ్రాంచ్ లో ఉన్నాయండి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అడ్రస్ చెప్తున్నాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉంటుంది కదా అశోక్ నగర్ కెఫే విక్టోరియా పక్కనే మన స్టోర్ ఉంటుంది అడ్రస్ లో ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేస్తారు అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ సారీ చూద్దాం మంచి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్న సారీ చెప్పాను కదండి కుప్పడం సిల్క్ వెరీ రిచ్ లుక్ అంటే చాలా రిచ్ లుక్ తో ఉంటుంది సారీ ఫస్ట్ బార్డర్ చూడండి పైన వైపున ఒక 3 inches బార్డర్ తీసుకున్నాము మంచి పర్పుల్ కలర్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా బాక్సెస్ ప్యాటర్న్ వచ్చింది ఒక బాక్స్ లో అంతా కూడా పీకాక్ ఇంకొక బాక్స్ లో అంతా కూడా ఎలిఫెంట్స్ అండ్ డైమండ్స్ ప్యాటర్న్ సో నీట్ గా మనకి బాక్సెస్ అంతా ఫిల్ అయిపోయి చాలా బాగా కనబడుతుంది పైన వైపున బార్డరే కింద బోత్ ది సైడ్స్ ఇచ్చేసి మధ్యలో మాత్రం కడ్డీ బార్డర్ ఇచ్చారు సో మనకి కింద బార్డర్ ఈజీగా 6 to 7 inches బార్డర్ కనబడుతుంది బాడీ పార్ట్ అంతా కూడా చూడండి గోల్డెన్ చెక్స్ అది కూడా సింగిల్ చెక్ కాదు డబుల్ లైన్ చెక్ అన్నమాట గోల్డెన్ జరీతో డబుల్ లైన్ చెక్స్ అండ్ చెక్స్ మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ వచ్చేసింది ఒక దాంట్లో పోల్కా డాట్ ఒక దాంట్లో అంతా ఫ్లోరల్ సో మనకి ఆల్టర్నేట్ చెక్స్ అంతా నిండిపోయి శారీ మాత్రం చాలా హెవీగా కనబడుతుంది పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్ లో ఇచ్చారు పెద్దగా ఉంటుంది బార్డర్ సో హ్యాండ్స్ అంతా నిండిపోతుంది మీరు సింపుల్ గా నెక్ లైన్ వర్క్ చేయించుకుంటే చాలండి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ 9700 9700 రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము పైన వైపున కడ్డీ బార్డర్ కింద వైపున డైమండ్ ప్యాటర్న్ బార్డర్ అండ్ పీకాక్ స్టైల్ బార్డర్ సో కింద బార్డర్ మనకి ఈజీగా ఒక 10 to 12 inches బార్డర్ మీరు కంప్లీట్ గా కట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది బార్డర్ అనేది చాలా చాలా బాగుంటుంది బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ చెక్స్ వచ్చాయి చెక్స్ కూడా ఒక 3-4 lines చెక్స్ అనమాట చెక్స్ మధ్యలో అంతా కూడా పీకాక్స్ అండ్ రుద్రాక్ష నిండుగా సెట్ స్ప్రెడ్ అయిపోయాయి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది పళ్ళు చూసేయండి పింక్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్ లో ఇచ్చాము ప్రైస్ మనకి 7200 7200 పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము బోత్ ది సైడ్స్ బార్డర్ చూసేయండి పైన వైపున పింక్ బార్డర్ ఒక 4 inches మధ్యలో సిల్వర్ కడ్డీ అండ్ గోల్డెన్ మనకి నీట్ గా టెంపుల్స్ అనమాట కింద వైపున కూడా సేమ్ బార్డర్ కానీ పింక్ స్ట్రాప్ అనేది మనకి పెద్దగా ఇచ్చారు సో కింద వైపున పెద్ద బార్డర్ పైన వైపున చిన్న బార్డర్ సేమ్ సైజ్ అంటే సేమ్ స్ట్రైప్ జస్ట్ సైజ్ మాత్రమే పెంచారు బాడీ పార్ట్ అంతా కూడా చూడండి గోల్డెన్ చెక్స్ వచ్చేసాయి మధ్యలో సిల్వర్ పోల్కా డాట్స్ ఇచ్చారు చాలా నీట్ గా ఉంటుంది గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి మనకి శారీలో పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు మంచి సిల్వర్ కడ్డీ స్టైల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ఇచ్చారు నీట్ గా ఇచ్చారనమాట బ్లౌజ్ ప్యాటర్న్ 7100 7100 పడుతుంది మన నెక్స్ట్ కాంబినేషన్ బ్లూ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము పైన వైపున పర్పుల్ స్ట్రాప్ బార్డర్ కింద వైపున మనకి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారండి ఒక 15 to 18 inches బార్డర్ అది కూడా మంచి గోల్డెన్ అండ్ బోత్ ద సైడ్స్ చెక్స్ మధ్యలో పోల్కా డాట్స్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ చూడండి పీకాక్ బార్డర్ ఎంత బాగా కనబడుతుందో కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి గోల్డెన్ జరీ వీవింగ్ తో పీకాక్స్ అండ్ పోల్కా డాట్స్ మంచిగా స్ప్రెడ్ అయిపోయాయి పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ 7400 7400 పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే మంచి హాఫ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ పైన వైపున సింపుల్ గా కడ్డీ బార్డర్ విత్ పింక్ స్ట్రాప్ బార్డర్స్ బోత్ ది సైడ్స్ కింద వైపున బార్డర్ చూడండి పింక్ బార్డర్ ఇచ్చారు అండ్ అంటే ఒక 3-4 to 5 inches పింక్ బార్డర్ అండ్ మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీతో పీకాక్స్ వచ్చాయి నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ మ్యాంగోస్ సింపుల్ గా టెంపుల్ స్టైల్ తో ఎండ్ అయిపోయాయి బాడీ పార్ట్ అంతా కూడా చూడండి ఒక లైన్ అంతా కూడా సిల్వర్ లో ఫ్లోరల్స్ వచ్చాయి ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ లో ఫ్లోరల్స్ వచ్చాయి సో మనకి ఇవే శారీ అంతా నీట్ గా స్ప్రెడ్ అయిపోయాయి గోల్డెన్ లో పీకాక్ సిల్వర్ లో ఫ్లోరల్స్ నీట్ గా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు మనకి పింక్ పళ్ళు గోల్డెన్ కడ్డీ స్టైల్ అండ్ అలాగే పీకాక్స్ ప్యాటర్న్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వస్తుంది
శారీలో వచ్చిన పెద్ద బార్డరే బ్లౌజ్ లో ఇచ్చారు. ప్రైస్ మనకి 7400 7400 పడుతుంది. మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము. పైన వైపున సింపుల్ గా కాంట్రాస్ట్ అండ్ గోల్డెన్ కడ్డీ బార్డర్, కింద వైపున కూడా కడ్డీ బార్డర్ ఇచ్చారు. కానీ కడ్డీ బార్డర్ లో చూస్తున్నారు కదా సిల్వర్ అండ్ బ్లూ కలర్ వీవింగ్ తో పీకాక్స్ ఇచ్చారు. బోత్ ద సైడ్ సిల్వర్ లైన్స్, సో గోల్డ్ సిల్వర్ రెండు హైలైట్ అవుతున్నాయి. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, బ్లూ పైన సిల్వర్ చెక్స్ వచ్చేసాయి. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో, టాసల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది అన్నమాట, మంచి ప్లెయిన్ బ్లౌజ్. శారీలో వచ్చిన బార్డరే ఇచ్చారు, కానీ ఇక్కడ మధ్యలో అంటే మోటివ్స్ ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ గా ఇచ్చారు, అంతే డిఫరెన్స్ అండి. ప్రైస్ మనకి 7200 7200 పడుతుంది. సో వెంకటగిరి సిల్క్ లో చూస్తున్నాము. ఇవేంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటాయండి. పెద్దవాళ్ళు ఎవరైనా అంటే పట్టు శారీస్ హ్యాండిల్ చేయలేము అనుకుంటారు, కానీ అంటే మన దగ్గర వాళ్ళు ఫంక్షన్ లో వేసుకోవాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో దిస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి, మంచి కనకాంబరం కలర్, పీచిష్ కలర్, బోత్ ద సైడ్ సిల్వర్ కడ్డీ బార్డర్, బాడీ పార్ట్ అంతా కూడా పోల్కాడాట్స్ వచ్చేసాయి. సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా పోల్కాడాట్స్ వచ్చాయి. పళ్ళు కూడా చూడండి, పోల్కా డాటెడ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ఉంటుంది, సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్. ప్రైస్ 4700 సారీ అండి, దీనికి ప్లెయిన్ కాదు, మనకి సిల్వర్ లో ఇచ్చారనమాట బ్లౌజ్. సో మీరు సిల్వర్ లో సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా సరిపోతుంది, వర్క్ కూడా అవసరం లేదండి, బికాస్ షైన్ ఉంటుంది కదా. సిల్వర్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు, 4700 పడుతుంది, 4700. మన నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. బోత్ ద సైడ్ సిల్వర్ కడ్డీ బార్డర్, పైన వైపున ఒక 3 to 4 inches, కింద వైపున 6 to 7 inches బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్స్ వచ్చాయి. ఈ శారీ ఏంటంటే కల్నాది ఉంది, అంటే డబుల్ షేడెడ్ లాగా కనబడుతుంది, బ్లూ అండ్ గ్రీన్ డబుల్ షేడెడ్ గా కనబడుతుంది శారీ అంతా కూడా. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు కంప్లీట్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది అనమాట, బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ పార్ట్ చూస్తున్నారు కదా, మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రైస్ 5700 5700 పడుతుంది. మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి యెల్లో విత్ పింక్ కలర్, గోల్డెన్ యెల్లో అండి, ఇది డబల్ షేడెడ్. మనకి యెల్లో పింక్ రెండు కనపడుతున్నాయి శారీలో, రోజ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది. బోత్ ద సైడ్స్ కడ్డీ బార్డర్, కింద వైపున 6 to 7 inches, పైన వైపున ఒక 2 to 3 inches. బాడీ పార్ట్ అంతా చూడండి, గోల్డెన్ జరీ ఫ్లోరల్స్ అండ్ సిల్వర్ జరీ రెండు ఉన్నాయి, మనకి గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి శారీలో. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు, పెద్ద పళ్ళు, సింపుల్ గా మోటివ్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ మోటివ్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పింక్ ఇలా వస్తుంది అనమాట. పెళ్లిళ్ళల్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళకి. 5200 మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రేలో చూస్తున్నాము. గ్రే, డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్, బ్యూటిఫుల్ గా ఉంది కదండి, బాటిల్ గ్రీన్ అనమాట. పైన వైపున గోల్డెన్ యాంటిక్ గోల్డ్ గా కనబడుతుంది, యాంటిక్ గోల్డ్ కడ్డీ బార్డర్ అండ్ గ్రీన్ స్ట్రాప్ బార్డర్, కింద వైపున కూడా సేమ్. నెక్స్ట్ మనకి బాటిల్ గ్రీన్ లో వచ్చేసింది. అండ్ ఈ మనకి ఈ బార్డర్ లో ఏంటంటే మనకి మోటివ్స్ కూడా ఇచ్చారు, ఫ్లోరల్ మోటివ్స్, అది కూడా సిల్వర్ ఫ్లోరల్స్, సిల్వర్ ఫ్లోరల్స్, గోల్డెన్ ఫ్లోరల్స్ రెండు ఇచ్చారండి. సో బ్యాలెన్స్డ్ గా ఉంది, మీకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, గోల్డ్ సిల్వర్ రెండు వచ్చాయి కదా. సో శారీ మనకి కంప్లీట్ గా ఉంటుంది. పళ్ళు కూడా చూసేయండి, మనకి మంచి బాటిల్ గ్రీన్ పళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ మోటివ్స్ తో, అంతా ఫ్లోరల్ మోటివ్సే. అండ్ పళ్ళు మనకి ఏ కలర్ లో అయితే వచ్చిందో అదే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది. చూసేయండి, కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది, స్పెషల్లీ బాటిల్ గ్రీన్ కదా, కట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. ప్రైస్ మనకి 6400 6400 పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, మంచి డార్క్ లీఫీ గ్రీన్ అనమాట. పైన వైపున కడ్డీ బార్డర్ యాంటిక్ గోల్డ్, కింద వైపున కూడా బోత్ ద సైడ్స్ యాంటిక్ గోల్డ్ కడ్డీ బార్డర్ ఇచ్చేసి, మధ్యలో మాత్రం ఇకత్ బార్డర్ వచ్చేసింది, పర్పుల్ కలర్ పైన ఇకత్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వీవింగ్స్ తో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి నిండుగా. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఫ్లోరల్స్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్, మనకి బార్డర్ స్ట్రాప్ ఏదైతే వచ్చిందో అలాగే మనకి నీట్గా అంటే బ్లౌజ్ ఇచ్చారు. శారీలో వచ్చిన కడ్డీ బార్డర్స్ అండ్ ఇకత్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో దాంతోనే బ్లౌజ్లో కూడా ఇచ్చారు. ప్రైస్ మనకి 5600 5600 పడుతుంది. సో చూసారు కదా, ఈరోజు ఎపిసోడ్లో మంచి పట్టు టైప్ శారీస్ చూపించాను, హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. Until then, keep smiling. Take care. Bye-bye.